नमस्ते ना पेरु वनज नेनु साइकोलॉजिस्ट ई रोजु मनं ई कार्यक्रम लो स्टेजेस आफ् स्ट्रेस गुरिंची तेलुसुकुंदां स्टेजेस आफ् स्ट्रेस गुरिंची तेलुसुकुने कंटे मुंदु मनं स्ट्रेस अंटे एंटो ओकसारी चेप्तानु स्ट्रेस अंटे तेलुगुलो ओत्तिडि अनि अंटामु अंटे प्रति मनिषि शारीरकंगा मानसिकंगा अलसिपोयिनप्पुडु वच्चेदि ओत्तिडि स्ट्रेस अनि अंटामु अयिते ई ओत्तिडि अनेदि प्रति मनिषिकि एंतो कोंत उंटुंदि ओत्तिडि लेकुंडा मन जीवितं उंडदु कानी ई ओत्तिडि एप्पुडैते नेगटिव गा उंटुंदो अप्पुडु मनकि चाला इब्बंदि अवुतुंदि आ स्ट्रेस अनेदि मन मीद इंपैक्ट चूपिस्तुंदि अयिते स्ट्रेस लो टाइप्स उंटायि पॉजिटिव स्ट्रेस नेगटिव स्ट्रेस अनि पॉजिटिव स्ट्रेस उन्नप्पुडु మనము చాలా చక్కగా మన గోల్ ని మనం రీచ్ అవ్వగలుగుతాము పాజిటివ్ స్ట్రెస్ లో ఆ ఒత్తిడిని కూడా మనము ఎంజాయ్ చేయగలుగుతాము ఆ ఒత్తిడిని గమనిస్తూనే మనం చేయాల్సిన పనిని చేయగలుగుతాము అయితే నెగటివ్ స్ట్రెస్ కు వచ్చినప్పుడు మాత్రము మనం చేయాల్సిన పనిని చేయలేకపోడము మన గోల్ ని రీచ్ అవ్వకపోడం అనేది జరుగుతుంది नेगेटिव स्ट्रेस वल्ल मनकि एटुवंटि लाभं उंडदु अयिते ई नेगेटिव स्ट्रेस लो मनकि स्टेजेस उंटायि आ स्टेजेस गुरिंचि ई रोजु मनमु चर्चिंचुकुंदामु अयिते ई स्टेजेस लो मनमु फस्ट चेप्पुकुने विषयमु अलारम स्टेज स्ट्रेस कि रावडानिकि कारणालु मनं मोदलुपेट्टिन पनिनि पूर्ति चेयकपोवडमु సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించడము లేదా ప్రాముఖ్యం లేని విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహించి వాటి గురించి ఆలోచించడము మనకు దక్కవలసింది ఏదైనా దక్కలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గౌరవం మనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని మనకు దక్కాల్సిన ప్రేమ దక్కలేదని డబ్బు మనకి రావాల్సిన డబ్బు రాలేదని మనకి దక్కాల్సిన హోదా దక్కలేదని ఇలా రకరకాల కారణాలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మరి కొంతమందికి మనీ మ్యాటర్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇలా ఏ కారణంతోనైనా మనము ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఇలా ఒత్తిడికి గురైనప్పుడు అది మనకి అలారం స్టేజ్ లో ఉన్నప్పుడు మనము దాన్ని తగ్గించుకొని యథావిధిగా ఇంతకు మునుపు జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ అలారం స్టేజ్ లో ఉన్నామని మన్ని మనం గుర్తించుకోవడం ద్వారా మనము ఈజీగా ఆ దశ నుంచి బయటపడగలుగుతాము అయితే అలారం స్టేజ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఒక పని మీద కాన్సంట్రేషన్ లేకపోవడము బాధపడుతూ ఉండడము టెన్షన్ గా ఉండడము సంథింగ్ ఏదో చేయలేకపోయానన్న బాధ కోపము చిరాకు ఇలాంటివన్నీ ఈ స్టేజ్లో మనకు కనపడుతుంటాయి ఈ దశలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ తమని తమను ప్రశ్నించుకోవాలి ఈ స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను ఏ సమస్య వల్ల నేను ఇలా స్ట్రెస్కి గురవుతున్నాను అని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ద్వారా మీరు దేని వల్ల గురి అవుతున్నారో మీకు తెలుస్తుంది అప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతకడం ద్వారా మీరు ఈ స్టేజ్ నుంచి బయటపడగలుగుతారు ఒకవేళ మీరు అలారం స్టేజ్ని గుర్తించకుండా మీరు అలాగే అదే సమస్యల గురించి బాధపడుతూ ఉంటే తర్వాత స్టేజ్లోకి మీరు వెంటర్ అవుతారు దాన్నే రెసిస్టెన్స్ స్టేజ్ అంటారు ఈ రెసిస్టెన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు ఒత్తిడికి గురవుతున్నారు ఈ స్టేజ్లో మీరు భరించగలిగినంత ఒత్తిడి ఆల్రెడీ భరిస్తూనే ఉన్నారు ఒక పీక్ లెవెల్కి వెళ్తుందన్నమాట మీ స్ట్రెస్ దీంట్లో ఏమవుతుందంటే మీకు అలారం స్టేజ్ ఒక రెండు మూడు వారాలు నెల రోజులు అలా కంటిన్యూ అయిన తర్వాత రెసిస్టెన్స్ స్టేజ్లోకి వెళ్తారు ఈ రెసిస్టెన్స్ స్టేజ్లో మనము చాలా కోపంగా ప్రవర్తించడము మనం ఎందుకు ఏది సాధించలేకపోయామో ఎవరితో షేర్ చేసుకోకపోవడమో ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరిని ఏది కదిలించినా కూడా వాళ్ళతో కోపంగా ఉండడము
తలనొప్పిగా ఉంది, చిరాకుగా ఉంది అనడము, ఫుడ్ హ్యాబిట్స్లో కూడా తేడా వస్తుంటుంది, అండ్ మరియు నిద్రలో కూడా మార్పులు వస్తుంటాయి. రాత్రి లేట్గా పడుకోవడము, పొద్దున లేట్గా లేవడము, రాత్రి నిద్ర పట్టకపోవడము సరిగ్గా, ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనపడుతుంటాయి. కొంతమంది ఎక్కువగా భోజనం చేస్తుంటారు, కొంతమంది తక్కువగా అసలే తినరు, తక్కువగా తింటూ ఉంటారు. అలా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా వాళ్ళని వాళ్ళలో మార్పు మనము చూడగలుగుతాము. అయితే ఈ రెసిస్టెంట్ స్టేజ్లో కూడా మనము మనల్ని మనం ఈ స్టేజ్లో ఉన్నామని మనం గుర్తించుకోవడం ద్వారా, మన ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా కూడా ఒక్కొక్కసారి ఈ స్టేజ్ నుంచి బయటపడచ్చు, లేదా ఫ్రెండ్స్ హెల్ప్తో కూడా బయటపడచ్చు. ఓకే, నువ్వు ఈ ప్రాబ్లంలో ఉన్నావు, నీ ప్రాబ్లంకి నీ సొల్యూషన్ ఉంది, నీ సమస్యకి పరిష్కారం ఉంది, నువ్వు నీ లైఫ్ స్టైల్ని మార్చుకో, మేము నీకు తోడుగా ఉన్నాము అని చెప్పడం ద్వారా అతను ఆ స్టేజ్ని గుర్తించి మళ్ళీ తిరిగి యథావిధిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలా ప్రయత్నించకుండా అలాగే రెసిస్టెన్స్ స్టేజ్ కొనసాగితే కనుక అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిన ఎగ్జాస్టెన్స్ స్టేజ్కి చేరుకుంటుంది. రెసిస్టెన్స్ స్టేజ్ 6 వారాలు లేదా అంతకు మించి ఎక్కువగా కొనసాగినట్టయితే అది ఎగ్జాస్టెన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాస్టెన్స్ స్టేజ్ అనేది చాలా చాలా కీలకమైన దశ. ఈ దశలో ఈ దశని ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించాల్సి ఉంటుంది, లేదా ఫ్రెండ్స్ గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో ఏ వ్యక్తి అయినా తను ఆ స్టేజ్లో ఉన్నాడు అని గమనించి ఆలోచించగలిగే పరిస్థితిలో ఉండరు. తను సమస్యలో ఉన్నాను, ప్రాబ్లంలో ఉన్నారు అని దాంట్లోనే ఆలోచిస్తారు తప్పించి దాంట్లో నుంచి బయటపడడం గురించి ఆలోచించే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వారికి వాళ్ళ సహకారాన్ని అందించాలి. ఇలా ఉన్నప్పుడు ఎగ్జాస్టన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సింప్టమ్స్ ఏంటంటే ఈ ఒత్తిడి ఇవన్నీ చాలా అధికంగా ఉంటూ మనకి ఫిజికల్ ఇల్నెస్ అనేది కనపడుతుంది. ఎగ్జాస్టన్ స్టేజ్లో కోపంగా చిరాగ్గా ఉంటారు, ఇలా పలకరించగానే చాలా కోపం వచ్చేస్తుంది, మనం ఏమనకుండానే చాలా కోపం వస్తుంది, బర్స్ట్ అయిపోతుంటారు వాళ్ళు. కొంతమంది వస్తువులను విసిరేయడము, పడేయడము, వస్తువుల మీద కోపాన్ని చూపిస్తారు. కొంతమంది అదర్స్ బయట పర్సన్స్ మీద కోపాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది సెల్ఫ్ వాళ్ళ మీద వాళ్ళే కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, వాళ్ళని వాళ్ళని తిట్టుకోవడము, లేకపోతే వాళ్ళని వాళ్ళు హింసించుకోవడము అలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనము గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో కనుక ఉంటే మనము తప్పకుండా నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి లేదా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా ఈ దశ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ దశ ఏంటంటే ఈ దశలోనే చాలామంది డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. డిప్రెషన్కి గురవడం మూలాన చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దశకి చేరుకోకుండానే మనము మెలకువలు పాటిస్తూ తిరిగి యథావిధిగా మునుపటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. దీనికి ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా చాలా అవసరము. ఎగ్జాస్టన్ స్టేజ్లో చాలామంది ఈ స్టేజ్లోనే హార్ట్అటాక్స్ రావడము, పెరాలసిస్ రావడము, ఈ ఫిజికల్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ కనపడేది ఈ ఎగ్జాస్టన్ స్టేజ్లోనే కనపడుతుంటాయి. అందుకనే మనము అలారం స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఆ స్టేజ్ నుంచే మనము బయటపడగలిగి మనం యథావిధి నార్మల్ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ మన గోల్ని రీచ్ అవ్వడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ ఎగ్జాస్టన్ స్టేజ్ వరకు వస్తే మాత్రము తప్పకుండా దీన్ని మనము నయం చేసుకోగలము, మనకు వచ్చిన సమస్యకి పరిష్కారం అనేది ఉంది అని వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ నిపుణుల దగ్గరికి, దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా త్వరగా ఈ దశ నుంచి బయటికి వచ్చి నార్మల్
ఇగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో ఏ గోల్ని రీచ్ అవ్వాలనుకున్నారో ఆ గోల్ని తప్పకుండా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టేజెస్ ఆఫ్ స్ట్రెస్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ వనజ.